హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భావని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే మండి బిర్యానీ తినడానికి అయితే వచ్చేసామన్నమాట ఈ హోటల్కి అయితే. ఇంకా నేను, మా హస్బెండ్, మా మరిది, ఇద్దరు మరిదులు అనమాట. ఇక పిల్లల్ని కూడా తీసుకొని అయితే వచ్చేసాము తిందామనేసి. మేము వచ్చి కూర్చున్నాక వచ్చారనమాట చాలామంది ఉన్నారు. మళ్ళీ మేము తిని బయటికి వచ్చేటప్పుడు చూసినాం చాలామంది ఉన్నారనమాట. ఇక ఫస్ట్ అయితే వాటర్ అయితే ఇచ్చేసారు. ఇంకా మేమైతే ఆర్డర్ అయితే చూస్తూ ఉన్నాడు అనమాట. మా మరిది ఏమేమి పెట్టాలనేసి చూస్తూ ఉన్నాడు. ఇక పాప చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో. ఇంకా ఇక తిన్నామనేసి ఇక ఆర్డర్ అయితే పెట్టుకుందామనేసి చూస్తూ ఉన్నారు ఏం పెట్టాలా ఏంటి అనేసి. మరీ ఎక్కువ టైం అయితే ఏమి ఉండలేదు, మేము అక్కడ స్పెండ్ చేయలేదు. తినేసి వచ్చేసామన్నమాట. మరీ అంత ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం పెట్టారు ఫుడ్, నార్మల్గానే ఉంటుంది అన్నమాట. దాంట్లో తినేదానికన్నా మనం బిర్యానీ మంచిగా ఫుల్ బిర్యానీ వస్తుంది అనమాట, ఫ్యామిలీ ప్యాక్ అనేసి వస్తుంది కదా, అది తినడం బెటర్ మండి తినేదానికన్నా. ఎప్పుడు తినడంలో అయితే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయడం ఓకే ఏం కాదు. ఎందుకో ఇక మా తినాలనిపించింది అనమాట. మాకు కూడా చాలా రోజులు అయింది, 1 ఇయర్ అయిపోయింది కదా తినక, వెళ్ళి తిందామనేసి అనుకున్నాం. ఇక ఆడికి వెళ్ళేసరికి రైస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒక 2 పీసులు అయితే వేస్తారు పెద్దలైతే, లెగ్ పీస్, చెస్ట్ పీస్ అలా వేస్తారు అనమాట. ఇక దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మనం వెళ్ళగానే మనకు ముందు ఇవి సూప్ అయితే ఇస్తారనమాట. బాగుంటుంది సూప్ అయితే, నేను కూడా తాగిన, బాగుంటుంది సూపు. ఇక వచ్చేసిందనమాట మండి. చూడండి ఇదే మండి ఎట్లుందో. మీరు ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తిన్నామక్క మేము కూడా అనేసి. ఎట్లుంది ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయకుండా అయితే ఉండకండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ పెట్టండి ఓకేనా. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బిర్యానీ ఎట్లా ఉంటుంది అట్లానే ఉందన్నమాట. నేను కూడా తింటున్నాను, మా పాప కూడా తింటా ఉందన్నమాట. తనకు పెట్టద్దంట, తీసి పెట్టద్దంట, తనే తీసుకుని అయితే తింటుందంట. అట్లనేసి ఇక ఆమె దగ్గరికి అయితే జరిపినాం కొంచెం మేము తర్వాతకి. చూడండి ఎట్లా ఆడుతుందో, దాని మీద కూర్చొని ఆడుకుంటా ఉన్నదన్నమాట పాప అయితే. పిల్లలైతే కొంచెం కూడా అల్లరి పెట్టలేదు, మంచిగా అంటే మంచిగా కూర్చున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.